శాంత త్వరగా రమ్మా, టైం 5:25 అయింది. అయ్యో ఈమెతో శాంత ఉండేది 4 వెంట్రుకలు, వాటిని 4 గంటల సేపు దూకుంటుంది. శాంత, ఓ శాంత. అయ్యో ఏంటండి, ఏంటిప్పుడు? మా ఫంక్షన్ 4 గంటలకమ్మా. ఓ అలాగా, ఫంక్షన్ ఏమో 7 గంటలకి, 4 గంటలకు వెళ్ళి ఏం చేస్తారు? ఇప్పుడు టైము 5:20 అని చెప్తున్నారు, ఏంటి? ఏం లేదమ్మా, ఫంక్షన్ కొరకని. ఏంటి ఏంటి ఏంటి? నా ఇంట్లో ఖాళీకేనుందా? అబ్బా తమ్ముడు ముందరా. ఏంటన్నా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అవునరా, నా ఫ్రెండ్ మనోజ్ ఉన్నాడు కదా. అవును. ఆ బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ ఫస్ట్ బర్త్డే వెళ్తున్నాం మేము. సూపర్నా సూపర్నా, సంతోషంగా ఉంటే సరే. ఏంటక్క ఆ నవ్వే? మరేంటంటే మీకు పెళ్ళి 2 సంవత్సరాలు అయ్యాయి, మీకు ఒక బిడ్డ ఉంటే బాగుండేది, ఇక మీదట ఎక్కడదంతా, దానికి అంతా అదృష్టం ఉండాలి. అంతా వాళ్ళ తర్వాత ఎలా రాసిందో అలా జరుగుతుంది. సరేనా, క్యాన్ అక్కడ ఉంది, దాన్ని తీసుకెళ్తా. ఎంత కుప్ప చూడు, ఏం చేస్తుందో తెలియట్లేదు. దీనికేం తక్కువ లేదు, ఎప్పుడు చూసినా బయట తిరిగేదే. పెళ్ళయి 8 సంవత్సరాలు అయింది, ఒక బిడ్డను కనడం కూడా తెలియలేదు. ఈమెకి నా తమ్ముడిని పెళ్లి చేసి నా తమ్ముడి జీవితమే నాశనం అయింది. ఇంతసేపు అరుస్తున్నా చూస్తుందమ్మా చూడు. ఇదిగో నేనే వస్తున్నానుండి లోపలికి. ఇంతసేపు అరుస్తున్నానే ఏమని అడుగుతున్నావా? అలా చూస్తున్నావేంటి? ఏంటక్క మీ సమస్య? పిల్లలు లేరు, అదే మా సమస్య. దానికి నేనేంటక్క చేయగలను? ఏం చెయ్యాలి? నువ్వే కనాలి. ఏమని అడుగుతున్నావు? బ్రష్ చూడు, బయట తిరిగేది మాత్రం తెలుసు నీకు. 8 సంవత్సరాలు ఏ జన్మలో మీ కుటుంబం పాపం చేసిందో, నీ కడుపులో ఒక బిడ్డ కూడా లేదు. దీనివల్ల మా కుటుంబంలో సమస్య. ఏమనుకుంటున్నావు? మాట్లాడకుండా హాస్పిటల్కి రా, వాడు నిన్ను చూడడు. నేను హాస్పిటల్ తీసుకెళ్తాను రా. ఏది చెప్పకూడదు, వెంటనే ముసలి కన్నీరు కార్చేది. నీ వల్ల కుటుంబమే ఏడుస్తుంది. చెప్తూనే ఉన్నాను, ఎలా వెళ్తుందో చూడు. చెప్పావా? ఏ కంకరాయి వేసిండా, సూపర్. ఇప్పుడు ఎక్కడున్నావా? అవును, సరే నేను వెంటనే వస్తాను. రే బ్రో, ఇదే 1000 వర్డ్స్ లాగా ఎలుగుతున్నావు, బాబు బిడ్డ పుట్టాడు. అవును బ్రో, నా కంగ్రాచులేషన్ చెప్పండి. రే ఈయన ఇంతవరకు ఆఫీసులో ఉండే అందరికీ కంగ్రాచులేషన్ చెప్పాడు. ఇంతవరకు నోటాడు ఒకటి కంగ్రాచులేషన్ చెప్పాడు, అయితే వీడికి ఇంతవరకు ఎవరికి కంగ్రాచులేషన్ చెప్పలేదు. నేను వచ్చే దారిలో
ఆ మంచి విషయం మీతో చెప్పే లోపల నువ్వు ఇలాంటి కార్యం చేశావు. జరిగింది మర్చిపోరా, పెద్దస్థాకు వెళ్దాం. నా పేరు శాంతామణి అండి. 1999లో నాకు వివాహమైంది. 2-3 సంవత్సరములు సరే పిల్లలు పుడతారులే అని వదిలేశాము. మేం దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకంతా అయిపోయింది, ఆ వయసు కూడా దాటిపోయింది, మీకు పిల్లలు పుట్టరు అని ఇరుగు పొరుగు వాళ్ళందరూ మమ్మల్ని అనేవారు. పిల్లలు లేనందున నాతో పనిచేసే వారందరూ పిల్లలు లేరా పిల్లలు లేరా అని అడుగుతున్నారు. నేను చాలా వేదన చెంది కష్టపడ్డాను. ఒక్కోసారి చనిపోదామని కూడా అనిపించేది. 4 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, పిల్లలు లేరే ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళమని చాలా మంది ఆయన చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ చూసాము, ఎంతో డబ్బు ఖర్చు పోగొట్టుకున్నాం. ఇక మీద బ్రతకడం కన్నా చనిపోవడం మేలని అనుకున్నప్పుడు నా భర్త, నీవు భయపడకు, నేనున్నాను, చివరి వరకు నేను నీతో ఉంటానని చెప్పి నన్ను ధైర్యపరిచేవారు. ఎంత భర్త తోడుగా ఉన్నా దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలరు. దేవుడు నాకు ఒక బిడ్డను దయచేస్తాడు నమ్మకంతో కారుణ్యకు వచ్చాను. 2 సంవత్సరాల ముందు కారుణ్యకు వచ్చి శీష పిల్లలకు చిన్న సహాయం చేశాము. పిల్లలు పుట్టాలని ప్రార్థన వినపము రాసి ప్రార్థన చేసి వెళ్ళాం. వచ్చే సంవత్సరం మీకు పిల్లలు పుడతారు, మీరు నమ్మి రండి అని చెప్పారు. 2018లో ఇక్కడికి వచ్చి ఏడ్చి కన్నీటితో ఒక సహోదరి దగ్గర ప్రార్థన చేసి వెళ్ళాం. 22 సంవత్సరాలు పిల్లలు లేనందువలన కారుణ్య బెత్యస్థాకి వచ్చిన తర్వాత హాస్పిటల్లో చెక్ చేస్తే గర్భంతో ఉన్నానని చెప్పారు. కోటానికోటి స్తోత్రములు యేసయ్యకు. ఈ రోజు కుటుంబంగా సంతోషంగా ఉన్నామంటే అదంతా దేవుని కృప మాత్రమే. ఈ పరిచర్య జరిగించున్న పాలదరగన్ గారికి కోటానికోటి కృతజ్ఞతలు.